హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఎం తెలుగు ఇన్ఫో 3.0. సో ఈ వీడియోలో ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ 2024 గాను సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి, ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి కెమిస్ట్రీకి సంబంధించి ఇంపార్టెంట్ పేపర్ అయితే చూద్దామండి. సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ముందుగానే చెప్తున్నానండి, ఈ వీడియోలో అయితే 2 పేపర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇంటర్ సెకండ్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్స్ కెమిస్ట్రీకి సంబంధించి 2 పేపర్లు అయితే ఈ వీడియోలో పెట్టానండి. సో 2 పేపర్లు మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట, గ్యారంటీగా 2 పేపర్స్ ప్రిపేర్ అవ్వండి. సో 2 మినిట్స్ వరకు కూడా వీడియో ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే తప్పకుండా ఈ వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి గైస్, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. సో ఇక చూసుకుంటే సెక్షన్ ఏ సెక్షన్ బి చూసుకున్నట్లయితే మనకి సెక్షన్ ఏ 2 మార్క్స్కి అయితే ఉంటుందండి, 10 to 20 మార్క్స్కి అయితే ఉంటుంది. తర్వాత సెక్షన్ బి మనకి ఇక్కడ ఎనీ 6 అయితే మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 6 4 24 బ్రాక్స్ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్, సో గ్యారంటీగా వచ్చే క్వశ్చన్ అనమాట. తర్వాత XEF2 అండ్ XEF6 ప్రిపరేషన్, ఇంకా వాటి యొక్క స్ట్రక్చర్స్ అనేవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గ్యారంటీగా వచ్చే క్వశ్చన్లు అనమాట. సో ప్రతి ఒక్కరూ బాగా ప్రిపేర్ అవ్వండి ఈ పేపర్ని. సో ఇది మాత్రమే కాదండి, సెక్షన్ సి చూసుకుంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఎనీ 2 క్వశ్చన్స్ అన్నాడు. సో నీట్గా మీరైతే ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది, డయాగ్రామ్స్ అనేవి కరెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. ఫ్రెండ్స్ ఈ 2 పేపర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, సో ఇవి మాత్రమే ప్రిపేర్ అవ్వండి అని నేను ఎక్కడ కూడా చెప్పట్లేదు. సో ఇవి వచ్చేసరికి మీ ప్రిపరేషన్లో ఒక పార్ట్ చేసుకుంటే ఇంకా బెటర్ అనమాట. సో కొంచెం బెటర్గా రిజల్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి కెమిస్ట్రీ సెకండ్ పేపర్ అనమాట, ఇది ఇందాక చూసారు కదా అది ఫస్ట్ పేపర్, ఇది వచ్చేసరికి సెకండ్ పేపర్. సో ఈ 2 పేపర్స్ నుంచి మనం కొన్ని క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అంటే ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మనం అయితే అనలైజ్ చేసి ఏ పేపర్ మీద అయితే కొంచెం ప్రాబిలిటీ అనేది ఎక్కువ ఉంటుందో దాన్ని బట్టి మనం అయితే పెడుతున్నామండి. సో అది మీరైతే అర్థం చేసుకోవాలి, వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. సో ఈ పేపర్ అనేది మీకు ఒక టెస్ట్ లాంటిది మాత్రమే. సో ఏంటంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉంటారు, సో మీకు ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీ కాలేజెస్లో ఇచ్చుంటారు. సో అవన్నీ కూడా నీట్గా ప్రిపేర్ అయిన తర్వాత ఇవన్నీ చెక్ చేసుకోండి, గ్యారంటీగా మీకు మంచి మార్కులు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ క్వశ్చన్స్ అన్నీ బాగా ప్రిపేర్ అవ్వండి, సో వీటిని చూడకుండా మాత్రం వెళ్ళొద్దండి. సో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేసుకోండి. సో కెమిస్ట్రీ తోటి ఇంకా మీకు లాస్ట్ ఎగ్జామ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా రాయడానికి ట్రై చేయండి గైస్. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ మై డియర్ స్టూడెంట్స్. సో కాబట్టి ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ సెక్షన్స్ ఇక 18 అంటే ఇక్కడ 16 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. సో అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. సో అన్నీ కూడా ప్రిపేర్ అయితే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.